రీసెంట్గా మన చంద్రయాన్కి పోటీగా రష్యా ఇప్పుడు లూనా 25 మిషన్ ని చంద్రుడి మీదకి పంపించింది అని మనకు తెలుసు. అండ్ రష్యా మనకు పోటీగా వచ్చింది అని ఎందుకు అనుకుంటున్నారు అంటే, చంద్రయాన్ ఆగస్టు 23 రోజున మూన్ మీద ల్యాండ్ అవ్వబోతుంటే రష్యా మాత్రం మనకంటే ఒక్క రోజు ముందు అంటే ఆగస్టు 22 రోజున ల్యాండ్ అవ్వబోతుంది. రష్యాకు మనకు పెద్దగా శత్రుత్వం లేదు. ఇన్ఫాక్ట్ ఇస్రో గగన్యాన్ మిషన్ కోసం ఇండియన్ వ్యోమనాట్స్ కి రష్యా అనే దగ్గరుండి మరీ ట్రైనింగ్ ఇస్తుంది. అలాంటప్పుడు రష్యా మనకు పోటీగా స్పేస్ క్రాఫ్ట్ ని ఒకరోజు ముందే ఎందుకు పంపిస్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ యూట్యూబ్ లో చాలా మంది దీన్ని నెగిటివ్ గానే పోర్ట్రే చేస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ రష్యా ఇలా చేయడానికి అసలైన కారణం ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఇస్రో చంద్రయాన్ని లాంచ్ చేసినప్పుడు దానికి పోటీగా రష్యా కూడా వెళ్తుంది అని ఎవరికి తెలియదు. అలాగే చంద్రయాన్ మూన్ ని చేరుకోవడానికి 45 రోజుల ప్రయాణం చేయాల్సి వస్తే రష్యాకి మాత్రం 10 రోజులు మాత్రమే పడుతుంది. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టు మన విక్రమ్ ల్యాండర్ అనేది భూమి చుట్టూ 5 సార్లు ఆర్బిట్ చేసి అప్పుడు చంద్రుని ఆర్బిట్ లోకి వెళ్తుంది. కానీ రష్యాకి సంబంధించిన లూనా 25 అనేది డైరెక్ట్ గా మూన్ కి వెళ్లిపోతుంది. అలా వెళ్లడానికి రష్యా దగ్గర బడ్జెట్ ఉంది, అలాగే పవర్ఫుల్ రాకెట్ కూడా ఉంది. అయితే మన ఇస్రో కూడా రష్యా లాగా డైరెక్ట్ గా వెళ్ళొచ్చు కదా అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇస్రో అలా నెమ్మదిగా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, రష్యా లాగా మన దగ్గర పవర్ఫుల్ రాకెట్ ఉంది, అలాగే బడ్జెట్ కూడా ఉంది. ఎందుకంటే వేరే దేశాలకు శాటిలైట్ ని పంపించి ఇస్రో డబ్బు సంపాదిస్తుంది. కానీ రష్యా లాగా ఒక మిషన్ కోసం దాని మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి అనుకోవడం లేదు. ఫాస్ట్ గా వెళ్ళినా స్లోగా వెళ్ళినా టార్గెట్ మాత్రం ఒక్కటే. అండ్ ఇస్రో మెయిన్ గా గ్రావిటీ పవర్ ని యూజ్ చేసుకుని తక్కువ ఖర్చుతో అక్కడికి వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు రష్యా స్పేస్ క్రాఫ్ట్ ని దాటుకుని విక్రమ్ ల్యాండర్ ఫాస్ట్ గా వెళ్ళొచ్చు కదా అని కూడా కొంతమంది అనుకోవచ్చు. కానీ అది కూడా పాసిబుల్ కాదు. ఎందుకంటే రికార్డ్స్ కోసం ఇస్రో చంద్రయాన్ని రిస్క్ లో ఎప్పటికీ పెట్టబోదు. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ రష్యా ఇస్రోతో పోటీగా ఒకే టైంలో ఎందుకు వెళ్తుంది అనేది పెద్ద క్వశ్చన్. సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి, కాబట్టి వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మెయిన్ టాపిక్ లోకి ఎంటర్ అయితే, రష్యా లూనా 25 ని చంద్రయాన్3 మిషన్ కి పోటీగా ఎగ్జాక్ట్ గా ఒక్కరోజు ముందు చంద్రుడి మీద ల్యాండింగ్ ని ప్లాన్ చేయడం చూస్తే నిజంగానే రష్యా మనతో పోటీ పడుతుంది అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే, రష్యా చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. 1959 లూనా 1 మిషన్ తో ఫస్ట్ టైం మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి ట్రై చేసింది, కానీ అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత లూనా 2 మిషన్ తో కావాలనే చంద్రుడి మీద క్రాష్ ల్యాండ్ అయింది, అంటే మూన్ మీద సాఫ్ట్ గా ఎలా ల్యాండ్ అవ్వాలో ఎక్స్పెరిమెంట్ చేసింది. ఆ తర్వాత 7 ఏళ్లకు అంటే 1966 3 ఫిబ్రవరి రోజున ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రష్యా చంద్రుడి మీద ఎలాంటి డామేజ్ లేకుండా సాఫ్ట్ గా ల్యాండ్ అయింది. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, రష్యా ఏ పని చేసినా పోటీగా భావించే అమెరికా ఎగ్జాక్ట్ గా అదే సంవత్సరంలో జూన్ 22 కి సర్వేయర్ 1 అనే రోబోట్ ని మూన్ మీద ల్యాండ్ చేసింది. యాక్చువల్లీ ఇక్కడ చిన్న డీటెయిలింగ్ ఏంటంటే, నాసా అపోలో మిషన్ తో ఫస్ట్ టైం మూన్ మీద ఎలా ల్యాండ్ అవ్వగలిగింది అని చాలా మంది అనుకున్నారు. అండ్ మూన్ ల్యాండింగ్ అనేది ఫేక్ అని ఇప్పటి వరకు ఆ కాన్స్పిరసీ థియరీ అనేది అలాగే ఉంది. కానీ నాసా మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి ముందు సాఫ్ట్ ల్యాండింగ్ ని అచీవ్ చేయడానికి సర్వేయర్ అనే మిషన్ ని కండక్ట్ చేసింది. కానీ ఇది హిస్టరీలో నాసా పేరు మీద ఉండదు, ఎందుకంటే దీన్ని అమెరికాకి చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ వాళ్ళ పేరు మీద ఉంటుంది. నిజానికి వీళ్ళే అంతరిక్షంలోకి వెళ్లే రోవర్స్ ని రోబోట్స్ ని తయారు చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మార్స్ మీద తిరుగుతున్న హెలికాప్టర్ కానీ క్యూరియాసిటీ రోవర్ ఇవన్నీ వాళ్ళు తయారు చేసినవే. అండ్ ఇప్పుడు జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ అనేది నాసాలో ఒక భాగం అయిపోయింది. సో రష్యా ఫస్ట్ టైం సాఫ్ట్ ల్యాండ్ అయితే వెంటనే అమెరికా కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఆ తర్వాత నాసా 7 సార్లు సర్వేయర్ రోబోట్స్ ని మూన్ మీదకి పంపించింది, అందులో 2 ఫెయిల్ అయితే 5 సక్సెస్ అయ్యాయి. ఈ మిషన్ తో మూన్ మీద సాఫ్ట్ గా ల్యాండ్ అవ్వచ్చు అని నాసా ఒక కన్క్లూజన్ కు వచ్చింది. అప్పుడే అపోలో మిషన్లతో మనుషులను చంద్రుడి మీదకి పంపించింది. ఆ తర్వాత అపోలో 12 మిషన్ లో వెళ్లిన ఆస్ట్రోనాట్స్ మూన్ మీద ఉన్న సర్వేయర్ 3 రోబోట్ ని కలుసుకున్నారు. అప్పుడు చంద్రుడి మీద తీసిన ఫోటో ఇది, దాన్ని వాళ్ళతో పాటు భూమికి తీసుకొచ్చేసారు. అండ్ ఇప్పుడు రష్యా గురించి చెప్పుకుంటే, రష్యా ఇప్పటి వరకు వాళ్ళు ల్యాండర్ ని 8 సార్లు సేఫ్ గా ల్యాండ్ చేశారు. అందులో చంద్రుడి మట్టిని రాళ్లను భూమికి తిరిగి తీసుకొచ్చిన మిషన్స్ కూడా ఉన్నాయి. సో రష్యాకి మూన్ ల్యాండింగ్ అనేది కొత్త కాదు, కానీ ఈసారి చంద్రయాన్ తో పోటీగా ల్యాండ్ అవ్వబోయే మిషన్ మాత్రం రష్యాకి స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మూన్ కి సౌత్ పోల్ లో ఇప్పటి వరకు రష్యా కానీ నాసా కానీ ఏ దేశం కూడా ల్యాండ్ అవ్వలేదు. ఒకవేళ రష్యా మనకన్నా ముందు సౌత్ పోల్ లో ల్యాండ్ అయితే అక్కడ ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీగా రష్యాకి క్రెడిట్ వెళ్లిపోతుంది. అయితే మూన్ సౌత్ పోల్ అనేది ఎందుకంత స్పెషల్, అక్కడ ల్యాండ్ అవ్వడం అంత కష్టమైన పనా అంటే అవును అని చెప్పాలి. మూన్ సౌత్ పోల్ లో ఎక్కువగా క్రేటర్స్ అనేవి ఉంటాయి,
అంటే ఎక్కువగా పెద్ద పెద్ద లోయలు, గుంటలు, రాళ్ళు, ఇలా చిందరవందరగా అనీవెన్ గా ఉంటుంది. అంతేకాదు అక్కడ టెంపరేచర్స్ అనేవి మైనస్ లోకి వెళ్ళిపోతాయి, కాబట్టి ఎలక్ట్రానిక్స్ ఏవి కూడా సరిగ్గా పనిచేయవు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్కడ సూర్యరశ్మి కేవలం 14 రోజులు మాత్రమే ఉంటుంది. అప్పుడు టెంపరేచర్స్ 54 డిగ్రీల వరకు వెళ్తుంది, అంటే అంత వేడిగా ఉంటుంది. సో చీకటైతే మైనస్ టెంపరేచర్, డే టైమ్ లో హాట్ కండిషన్స్. అందుకే ఇప్పటి వరకు ఏ దేశం కూడా అక్కడ ల్యాండ్ అవ్వాలి అనుకోలేదు. అండ్ అక్కడ ల్యాండ్ అయితే మనకు పెద్దగా దొరికేది ఏమీ ఉండదు అని ఇన్ని రోజులు అనుకున్నారు. కానీ మూన్ మీద ఎక్కడా లేని విలువైన సంపద ఆ ప్రదేశంలోనే ఉంది అని తెలిసాక అన్ని దేశాలు ఇప్పుడు సౌత్ పోల్ బాట పట్టాయి. సో ఇప్పటి వరకు మూన్ మీదకు వెళ్ళని ఇస్రో అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగితే అప్పుడు అసలు సిసలైన యూస్ఫుల్ మూన్ ల్యాండింగ్ మనదే అవుతుంది. ఇక రికార్డ్స్ గురించి చెప్పుకుంటే రష్యాతో పోటీ పడి ఎంతో ఖర్చు పెట్టి నాసా ఏకంగా మనుషులనే అక్కడికి పంపించింది. కానీ మూన్ మీద అసలు ఏముందో కనుక్కోలేకపోయారు, దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. కేవలం మనిషి మూన్ మీద అడుగు పెట్టాడు అనే ఒకే ఒక్క ప్రతిష్ట తప్ప దానివల్ల నాసా సాధించింది ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఇస్రో మూన్ మీద వాటర్ ని కనిపెట్టింది, దానికోసం అక్కడికి వెళ్లబోతుంది. అండ్ రష్యా కూడా సౌత్ పోల్లో దిగాలి అనుకుంటుంది. అయితే మన చంద్రయాన్ అనేది కేవలం 15 రోజుల మిషన్ మాత్రమే, కానీ రష్యా మూన్ మీద దాదాపు 1 ఇయర్ వరకు ఉండబోతుంది. అక్కడ మూన్ మీద మట్టిని తోవి వాటర్ ని, అందులోని మూలకాలను పరీక్షించబోతుంది. దానికోసం డ్రిల్లింగ్ మిషన్ తో పాటు మాస్ స్పెక్ట్రోస్కోపీ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ని పంపిస్తుంది. సో ఈ మిషన్ అనేది మన ఇస్రోకి పోటీలా కనిపించినా సరే వాళ్ళకి ఇదొక మోస్ట్ వాల్యుబుల్ మిషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇస్రో అక్కడ వాటర్ ని కనిపెడితే నాసా దాన్ని కన్ఫర్మ్ చేసింది. కానీ రష్యా మూన్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అండ్ మూన్ రేస్ లో మళ్ళీ 1 అవ్వాలి అంటే రష్యా ఖచ్చితంగా మూన్ సౌత్ పోల్ లో అడుగు పెట్టాలి. అండ్ రష్యా ఇప్పుడు అదే చేస్తుంది. అయితే ఇంత ఫాస్ట్ గా మనతో పోటీగా ఒకే టైంలో పంపాల్సిన అవసరం రష్యాకి ఏంటి అని అనుకోవచ్చు. కానీ ఈ మిషన్ ఎప్పుడో ప్లాన్ చేసింది. అండ్ ఇస్రో, చైనా, యూరోప్, నాసా లాంటి దేశాలు ఇప్పుడు మూన్ మీదకి వెళ్తున్నాయి. సో మూన్ రేస్ లో 1 అవ్వాలి అంటే ఖచ్చితంగా మిషన్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉండాలి. అందుకే ఇస్రోతో పాటు పంపిస్తుంది, అంతే తప్ప రికార్డ్స్ కోసం కాదు. అలాగే ఈ మిషన్ సక్సెస్ ని బట్టి రష్యా మనుషులను కూడా అక్కడికి పంపిస్తుంది. సో 2 ల్యాండర్స్ సేఫ్ గా ల్యాండ్ అవ్వాలి అని కోరుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.